సాహితీ యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. ఈసారి అనకాపల్లిలో గెలిచేది ఎవరు? వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి చిన్న ఏజ్లోనే మంత్రి పదవి దక్కించుకున్న గుడివాడ అమర్ 2024లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుస్తారా? ఈ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి మీద ఏమనుకుంటున్నారో చూద్దాం రండి. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనకాపల్లిలో? మా ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉంది సార్. ఇప్పటి వరకు బాగానే చేసుకుంటూ వచ్చారు. తర్వాత రోడ్డు పాయింట్లు మాత్రం మెయిన్ రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఈ సైడ్ రోడ్లు అన్నీ కొంచెం చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు ఆయన కూడాను. మరి ఉన్న ఆ టైంలో అయ్యి కూడా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు పథకాలు అవి ప్రవేశపెట్టి పేదలకు హెల్ప్ చేస్తున్నామని చెప్తున్నారు కదా, అది ఎంతవరకు అమల్లో ఉంది? ప్రతి ఒక్కటి కూడా ఆయన అన్నది, జగన్మోహన్ రెడ్డి అన్నది మాత్రం ప్రతి ఒక్కటి కూడా కార్యక్రమం పూర్తి చేస్తున్నాడు. అనకాపల్లి ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఉచిత రైస్, వికలాంగుల పెన్షను, మామూలు మాలాంటి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షను, తర్వాత ఈ స్కూల్ పిల్లలకి డబ్బులు, నలభై ఐదు సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు వేస్తూ ఉన్నారు, అందుతూ ఉన్నాయి. అభివృద్ధి బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ చేసింది ఏంటంటే, మన ఇసాక జిల్లాలో కొన్ని కొన్ని రోడ్లు, అనకాపల్లి నియోజకవర్గంలో మాత్రం కొన్ని కొన్ని రోడ్లు రిపేర్లో ఉన్నాయి. ఈ సంవత్సరం లోపల అవి కూడా చేస్తే గవర్నమెంట్ మనకి మంచి చేసినట్టు అవుతుంది. ఇక్కడ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఉంటుంది కంపల్సరిగా. వైసీపీగా కంపల్సరిగా అధికారంలోకి వస్తుంది. డబ్బున్నవాడు అయ్యేపోయినా పేదవాడు ప్రతి ఒక్కడూ వేస్తూ ఉంటాడు, ఇది మాత్రం వాస్తవం. అనకాపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్ గారు ఉన్నారు, ఆయన పనితీరు ఎలా ఉందండి? అనకాపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అభివృద్ధికి నోచుకోలేదు. రోడ్లు చూస్తే గతుకులమయం అయిపోయి, ఏ రోడ్డు చూసినా నడవడానికి కూడా బళ్ళు మీద వెళ్ళడం సంగతి వేరే సంగతి, నడవడానికి కూడా అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అనకాపల్లికి వచ్చినటువంటి మెడికల్ కాలేజీని కాపాడుకోలేనటువంటి దుస్థితిలో ఈ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వ్యవహరించారు. అనకాపల్లికి శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజీని అనకాపల్లి నియోజకవర్గంతో అవతల నర్సీపట్నం నియోజకవర్గానికి చెందినటువంటి మాకార్పాలలో పెట్టడం వీళ్ళు చేసినటువంటి గణకార్యం. అనకాపల్లి ఇవాళ ఇరిగేషను చాలా అట్టడికి అయిపోయింది. ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చి అప్పుడే 4వ సంవత్సరం నడుస్తుంది. ఈ 4 సంవత్సరాలు బట్టి మన అనకాపల్లి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఇరిగేషన్ కట్టలకు కట్టుకాలల మీద కానీ దేని మీద కూడా ఇవాళకి వచ్చి ఇరిగేషన్ మీద అసలు బుర్ర పెట్టలేదు. ఇవాళ ఇరిగేషన్లోను డిపార్ట్మెంట్లో కూడా ఒక వ్యక్తి లేని విధానంగా ఉంది. గుడివాడ అమర్నాథ్ పనితీరు ఎలా ఉందో కొంచెం చెప్తారా? గుడివాడ అమర్నాథ్ గారు ఎమ్మెల్యేగా గెలిచారండి. గెలిచిన తర్వాత మాకు మా నియోజకవర్గానికి ఏ అభివృద్ధి పనులు చేయలేదు. 5 శాఖ మంత్రులు అయ్యారు. మా అమర్నాథ్ గారికి మంత్రి అవడమే మాకు అదృష్టం అని అనుకున్నాము. మంత్రి అయ్యాక 5 శాఖలు మంత్రి ఇచ్చినందుకు అనకాపల్లికి ఏ అభివృద్ధి జరగలేదండి. నాకు తెలిసి వేస్ట్ అండి. అమర్నాథ్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు పీలగోంది గారు విలేజ్లో తిరిగి మన్ని సక్రమంగా అడిగి తెలుసుకుంటున్నారు సార్. 2024లో ఈ నియోజకవర్గం నుంచి గుడివాడ అమర్నాథ్ గారికి మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా? డిపాజిట్ కూడా రాదండి, రాదు. డిపాజిట్ కూడా రాదు. అమర్నాథ్ గారు వేస్ట్ అండి. వైసీపీ అధికారులు ఏమంటారంటే, మేము నవరత్నాలు తీసుకొచ్చాం, ప్రజలకు ఎలా సాయం చేస్తున్నాం అదే అని చెప్తున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్? నవరాత్రాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారండి. ఎందుకండి 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఆటోడి 10,000 ఇచ్చి మామూలు 60 రూపాయలు డీజిల్ ఉన్నది, ఇవాళ 100 రూపాయలు అయిపోయింది. ఒక నెలలో నాగిస్తున్నాడు అండి ఇచ్చిన 10,000ను. ఎమ్మెల్యే మనం పెట్టించుకోవాలి నేర్చుకోవాలి, మనం ఎలా అండి పట్టుకోవడం. వాళ్ళు ఏం పెట్టించుకోరండి, ఓట్లు ఉన్నప్పుడు వస్తారు, ఓట్లు పోయిన తర్వాత రాడు. మనిషి అంత ఇంకంతే, అప్పుడే 4 రోజులు నెల 2 నెలలు తిరుగుతారు. సరే ఇంకోటి మటుకాడే
లేదు వచ్చాడు ఎలా వస్తాడు అలా పోతాడు. కానీ 2024లో ఇక్కడ పోటీ చేస్తే అమర్ గారు గెలుస్తారంటారా? అమర్ గారా మరి సోదరి మరి తెలుసు మరి సోదరి గ్యారంటీ మాత్రం కాంగ్రెస్ మాత్రం రాదండి. వైఎస్ఆర్ రాదు పిలిచారు. లేని వాళ్ళకి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఎంత అంత ఇస్తామన్నారు ఇవ్వలేదు. మాకు చూస్తే కూలి పనులు లేవు. మాకు ఒక్కొక్క ఇంట్లో నలుగురేసి పిల్లలు కాలేజ్ చేతులేని పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ వస్తే మనకు సరిపోతుందా? వాళ్ళు ఏ పనికి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళకి ఏదైనా ఉపకారం చేయాలి కదా. మా ఇల్లు కట్టుకుంటున్నాం, మాకు ఏమన్నా సాయం చేస్తామన్నారు. ఇల్లు పోయినా మరి అయ్యన్నీ ఇవ్వాలి కదా. మాకు పనులు లేవు, రోజు తిరిగి వెళ్ళిపోతున్నాం. మా రోడ్లు అలాగే రోడ్లు ఏటు బాగోలేదు. రోడ్డు ఒక కాడ గొయ్యి గొయ్యలు గొయ్యి గొయ్యలు పడి ఎడుతున్నాయి. ఇప్పుడు సగం సగం నుంచి ఎత్తుండ్రు. ఇప్పుడు ఇప్పుడు మొదలు పెట్టారు. ఇంకా 2024లో అమర్ పోటీ చేస్తే గెలుస్తారా మీ అనకాపల్లి నుంచి? గెలుస్తారు, ఎందుకు గెలరు? మరి చేసిన ఉపకారం ఉంటే చెయ్య, గెలరేటండి. ఉపకారం చేస్తే ఎలాగన్నా గెలుస్తారు. ఇప్పుడు మాకు చేయలేదు ఇంకా ఏమీ. మాకు ఇల్లులకి మీకు ఎంత ఇస్తామమ్మా సాయం చేస్తామన్నారు. మా ఇల్లులు కట్టుకుంటున్నాం, మాకు ఏం సాయం చేయలేదు. అనకాపల్లి నియోజకవర్గాల్లో మంత్రి అమర్నాథ్ గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? అని బాగానే చేస్తున్నారు సార్. ప్రతిదే ఇబ్బందులు లేవు, అన్నీ బాగానున్నాయి. అందరికీ పింఛనులు బాగా సదుపాయం ఉంది. పింఛనులు అమలుకి అవ్వలేదు. రోడ్లు అభివృద్ధి కొద్దిగా ములంపాకి ఇవన్నీ కొద్దిగా ఇగో ఉన్నాయి, కానీ అన్నీ బాగానే చేస్తున్నారు. ఇక్కడ బాగానే చేస్తున్నారు. నా పేరు సురారపు లక్ష్మణరావు. 2024లో అమర్ గుడివాడ అమర్నాథ్ గారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుస్తారంటారా? గ్యారంటీ. ఇంకెన్ని క్యాండిడేట్కి అభివృద్ధి లేదు. పక్క టీడీపీ కూడా అభివృద్ధి చేస్తున్నాం అది అంటున్నారు కదా. సో క్యాండిడేట్ని పెట్టండి ఇక్కడ. అభివృద్ధి టీడీపీ రావడానికి అభివృద్ధిని పెట్టి, అభివృద్ధిని పెట్టి మారిపోతే మారిపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రచారం అమర్నాథ్. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందమ్మా? నాకైతే నచ్చింది. ఏమో నన్ను పుట్టినకాడ నుంచి ఎప్పుడు నాకు రూపాయి రాలేదు. 18,000 వేసాడు పుణ్యానికి. నాకు అన్నీ నచ్చాయి. బాగానే చేస్తుండో. రోడ్లు మాకు ఆశ గొతుకులై ఉంటాయి. ఇప్పుడు నుండగా చేశారు. 2024లో అమరిక నుంచి పోటీ చేస్తే గెలుస్తారా? మీ ఎమ్మెల్యే గెలుస్తారు. మాకేం పనితీరు లేదు, మాకేమీ కనిపించలేదండి. మాకు పనులే లేవు. మాకు అసలు అయితే మా గవర్నమెంట్ లేపడం చేసుకుంటున్నాం, కానీ మాకు ఇబ్బంది ఏమీ లేదు. మాకేమీ అవకాశం లేవు. ఊర్లో అభివృద్ధి జరుగుతుందంటారా? ఏ అభివృద్ధి ఏం కనిపించట్లేదు. రోడ్లు అవి ఏ రోడ్లు ఎక్కడేమున్నాయి? ఎక్కడైనా గుయ్యలు పడిపోయి ఉన్నాయి. ఏమి ఎక్కడ ఉపాధి ఏం లేదు, డెవలప్మెంట్ లేదు. 2024లో అమరు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుస్తారంటారా? దానికి మనం ఏం చెప్పలేమండి. సస్పెన్స్గా ఉంది. పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే ఏముంది, డెవలప్మెంట్ ఈ రోడ్లు కానీ ఏదైనా సరే ఏమైనా అవకాశాలు ఏమి లేవు కదా. ఈ కట్టడాలు ఏమైనా నిర్మాణాలు ఏమైనా అక్కడ జరగట్లేదు కదా. లేని దగ్గర గోతులు గోతులు ఉన్నాయా? అవి శుభ్రం చేస్తే బాగుంటుంది. సో నీట్గా ఉండి రోడ్లు చేస్తే బాగుంటుంది. ఏంటి చూడండి, అది ములంపాక అది ఎలాగుంటావు. లారీలు అవి తిరగబడిపోవడం చేయడం అలాగ అవుతున్నాయి. అలాంటివి చేస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే కోన మేము కూడా సరదాగా ఓటైనా కోన రెడీలో ఉన్నాం. బాగుంటుంది. అంటున్నాయండి నా పింఛన్ అందుతుందండి. పింఛన్ వస్తుంది, పింఛన్ వాటర్ వస్తుంది. ఏం పని చేస్తానండి? అలాగే కాయకసర అమ్ముకోవడమే, బతకడమే, ఇంకా అదే పని, ఇంకా ఏమి లేదు. మా రెక్కల మీద అలా బతకాలి. మా కూలి పని చేసుకున్న వాళ్ళు ఎలా బతకాలండి? బాగా చేస్తున్నారు. అందుతున్నాయి, అందుతున్నాయండి. రోడ్లు కొద్ది బాగోలేదు. 2024లో అంతవరకు నాకు తెలియదు. అంత ప్రశ్న బాగానే ఉందా? పథకాలైతే బాగానే అంతున్నాయి. మరి రోడ్డు విషయంలో కొద్దిగా ఇవి ఉన్నాయి. పెద్దగా ఇంటింటి కొల్లే డెవలప్మెంట్ అంటే చార్మినార్ కొద్దిగా బాగా వెనకబడి ఉందా? చార్మినార్లో కొద్ది కాలంలో ఇంటింటి కొల్లే లేవు. డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. అది పథకాలు అయితే బాగానే ఉంది. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావటం లేదు. మరి అది ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందో తెలియదు. కాకపోతే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఇంటింటి కొలల ప్రాబ్లం ఉంది, దోమల సమస్య, పంతుల సమస్య ఎక్కువగా ఉంది. గవర్నమెంట్ బాగానే ఉంది, కానీ ఇవి సమస్యలు. రోడ్డు బాగోలేదు. మా వీధి కానీ వర్షం వస్తే ఫుల్గా వాటరు
స్టాక్ అయిపోతుంది. ప్రజెంట్ బాగానే ఉంది, బాగా చేస్తున్నారండి. ప్రస్తుతానికి పర్లేదండి. పథకాలు అనేది మాకు తెలియదు అనుకోండి, మాకు మటుకు పర్లేదు, సేఫ్టీ అనిపిస్తుంది. రోడ్డు అంటే కొద్దిగా అంటే అశితాపురం రోడ్డు మన వైజాగ్ రోడ్డే కొద్దిగా బాగోలేదండి. పరిస్థితి అంటే పల్లెటూరులకు పరిపాలన బాగోలేదండి. పల్లెటూరులకు ఒకసారి ఇన్వాన్సించారు, పల్లెటూరులకు తాగలేసింది. విలేజ్లో చూస్తున్నారు, పల్లెటూరులో కొద్దిగా ఏం బాగోలేదు. పల్లెటూరు వాళ్ళంటే ఇంకా లేకుండా చేస్తుంది. నెక్స్ట్ పోటీ చేస్తే గెలుస్తారా? అది మాది మన చేతిలో లేదండి, అది మన మన భగవంతుడిదే అండి. అది అనకాపల్లి ఎమ్మెల్యే ఎలా అభివృద్ధి చేస్తున్నారు? అనకాపల్లి ఎమ్మెల్యే గారు బాగానే చేస్తున్నారు. నెక్స్ట్ నిలబడితే కంపల్సరీ గెలిపించి చేస్తామని మేము ప్రజలందరం కోరుకుంటున్నాం. రోడ్లు అయ్యి మరి కొద్ది కొద్దిగా చేస్తారు. ఈ పథకాలు అవి వేసుకుని రోడ్లు వేస్తున్నారు, అలా ఒకటి ఒకటిని. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తారు అనకాపల్లి. బాగుంది సార్. అమర్ గారు బాగుంది, బాగుంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయా మీకు? మాకు అందలేదు, అంటే అర్హత ఉన్న వాళ్ళకి అందుతుంది. అర్హత ఉన్న వాళ్ళకి అందుతుంది. నెక్స్ట్ ఇక్కడ పోటీ చేస్తే గెలుస్తారా? ఇక్కడే పోటీ చేస్తారు. గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఉన్నాయి సార్. లేదండి, పర్లేదు, బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. తర్వాత లేదు, డబ్బులు కూడా మనకి సంక్షేమ అందింది అంటున్నాయండి. తప్పండి, పిల్లలు మనవరాలు మా మనవరాలు చదివింది, తనకు కూడా వేసారండి. పర్వాలేదు, బాగానే ఉంది. ఎలా పరిపాలిస్తున్నారు అమర్ గారు ఇక్కడ? అంటే బాగానే పరిపాలిస్తున్నారు. ఏమీ లేదండి, పర్లేదు, బాగానే. ఓట్లు కూడా బాగానే లేదు, బాగానే. గెలుస్తారా? గెలుస్తారండి. అది చెప్పలేం, గెలుస్తారని అనుకుంటున్నాం. అది మేము గెలుస్తారని అనుకుంటున్నాం.